వెల్కమ్ టు హలో డాక్టర్. స్కిన్ ప్రాబ్లమ్స్ క్రానిక్ గా అక్యూట్ గా ఉండడమే కాకుండా సీజనల్ గా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ సమ్మర్ లో ఎక్కువగా ఫ్లేరప్ అవుతూ ఉంటాయని, స్కిన్ ఎగ్జిమాస్ కానీ సన్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, వాటి నుంచి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, మొండి సమస్యలైన సోరియాసిస్ విటిలిగోకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, పరిష్కార మార్గాలు ఏంటి, పరిష్కార మార్గాల్లో హోమియో, ఆ వివరాలు అందించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ రాజశ్రీ మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. అక్యూట్ క్రానిక్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవే ఉంటాయి అంటారు? స్కిన్ ప్రాబ్లమ్స్ అండి చాలా నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అక్యూట్ అనేసరికి ఏంటంటే మనకు జనరల్గా కనిపించేవి అర్టికేరియా, ఈ ఎగ్జిమా, డర్మటైటిస్ జనరల్గా. సో ఇట్లాంటివి ఏంటంటే వెంటనే ఇమీడియట్గా ఏదైనా అలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనకు కాంటాక్ట్ అయినప్పుడు కానీ లేకపోతే ఇన్హేల్ చేసినప్పుడు కానీ వెంటనే మన స్కిన్ మీద రియాక్షన్స్ కనిపించినప్పుడు ఇమీడియట్లీ వితిన్ మినిట్స్ నుంచి 1 or 2 డేస్ లోపు కనిపించి ఇరిటేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది స్కిన్ కనిపించినప్పుడు దాన్ని అక్యూట్ స్కిన్ ప్రాబ్లం కింద అంటామండి. సో ఇది ఒక్కొక్కసారి దీన్ని హే ఫీవర్ లాగా కూడా అంటాము. క్రానిక్ వచ్చేసి ఏంటి అంటే మనకు దీర్ఘకాలమైన చర్మ సమస్యలు, ఎస్పెషలీ సోరియాసిస్ కానీ విటిలిగో కానీ లైకన్ ప్లానస్ కానీ, కొన్ని ఎగ్జిమా కూడా అక్యూట్గా స్టార్ట్ అయ్యి అంటే చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయ్యి కూడా అవి దీర్ఘకాలంగా అలాగే కంటిన్యూ అవ్వడం అనేది మనము క్రానిక్ చర్మ సమస్యలు అని అంటాం అన్నమాట. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి సోరియాసిస్, విటిలిగో అనేవి చాలా క్రానిక్గా ఉంటాయి అన్నమాట. ఈ సమస్యలు కొన్ని సీజనల్గా కూడా ఎక్కువ అవడం, అంటే కొంచెం ఫ్లేరప్ అవడం, కొన్ని సీజన్స్లో కొంచెం సబ్సైడ్ అవడం ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటే ఈ సమ్మర్లో ఎక్కువగా బాధించే సమస్యలు ఏంటంటారు? ఎక్కువగా అండి సమ్మర్లో వచ్చేసి మనకి చాలా వరకు చర్మ సమస్యలు చాలా రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎక్కువగా వింటర్ టైంలో ఈ సోరియాసిస్ లాంటివి కానీ చర్మ సమస్యలు, ఎగ్జిమా కానీ లేకపోతే లైకన్ ప్లానస్ కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వింటర్లో అగ్రవేట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డ్రైనెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది, దానివల్ల క్రాక్స్ పెరగడం, చర్మ సమస్యలు అనేవి వింటర్లో ఎక్కువగా అవుతుంది. సో సమ్మర్లో వచ్చేసి ఎందుకంటే ఎండాకాలంలో వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఈ డ్రైనెస్ అనేది తగ్గడం, స్వెట్ గ్లాన్స్ అనేవి ఎక్కువగా స్వెట్ని సెక్రీట్ చేయడం వల్ల కొంచెం స్కిన్ అనేది నునుపుగా ఉండడం వల్ల కొంచెం సింటమ్స్ అనేవి తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఈ సోరియాసిస్లో ఏంటంటే ఎక్కువగా ఎండాకాలంలో ఈ యువీ లైట్ రేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యువీ లైట్ రేస్కి కూడా ఒక్కొక్కసారి చర్మ ఈ సోరియాటిక్ సింటమ్స్ అనేవి కొద్దిగా తగ్గినట్టుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. అట్లాగే విటిలిగో చూస్తే ఏంటంటే ఇక్కడ చర్మంలో ఉన్న మెలానిన్ పిగ్మెంట్ అనేది కంప్లీట్గా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎండకు తగిలినప్పుడు ఏంటంటే మనకు ఆ ప్రొటెక్షన్ అనేది పోతుంది, చర్మంలో ఇరిటేషన్ అనేది దురద, అట్లాగే సన్ బర్న్ అవడం అనేది ఈజీగా జరుగుతుంది. బాగా యువీ రేస్కి ఎక్స్పోజ్ అవడం వల్ల ఏంటంటే ఇట్లా స్కిన్ అనేది జనరల్ గా క్యాన్సరస్ కి లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ ఒక విధంగా సమ్మర్ లో ఎక్కువ, మరి హ్యూమిడ్ గా ఉండే వెదర్ లో ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా ఎక్కువ కదండి, అసలు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, జనరల్ గా ఉండే ప్రాబ్లమ్స్ నుంచి క్రానిక్ గా ఉండే ఇన్ఫెక్షన్స్ అట్లాంటి వాటికి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి? చాలా వరకు అండి మనకు జనరల్ ఎక్కువగా మనకి కనిపించే సమస్యలో ఎగ్జిమా, అంటే దానికి ఇంకో టర్మ్ డర్మటైటిస్ అంటాం అన్నమాట. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో నుంచి పెద్దవాళ్ళలో ఎవరిలో అయినా కనిపిస్తుంది. ప్రాపర్ ఏదైనా కాంటాక్ట్ అయినప్పుడు కానీ, ఏదైనా అలర్జన్ మనం ఇన్హేల్ చేసినప్పుడు కానీ ఎన్విరాన్మెంట్లో నుంచి కానీ లేదా ఫుడ్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ సడన్గా స్కిన్ ఇరిటేట్ అయిపోయి మనకు చర్మం మీద సమస్యలు కనిపించినప్పుడు మనకి ఇది ఈ డర్మటైటిస్ కిందగా తీసుకుంటాం అన్నమాట. అట్లాగే అర్టికేరియా, ఇది వచ్చేసి ఏంటంటే మనకు చర్మంలో రక్తనాళాలు ఎక్కువగా వాసోడైలేట్ అయిపోయి మనకి చర్మం మీద బొబ్బల్లాగా కనిపించడం అనేది జరుగుతుంది. అట్లాగే కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి లైకన్ ప్లానస్ అనమాట, ఇవి చాలా ఫ్లాట్గా ఉంటాయి. ఇట్లాంటివి కూడా పిల్లల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది, ఇది కూడా మనకు ఆటోఇమ్యూన్ కంప్లైంట్ అనమాట. అట్లాగే మనకి మిగతావి చూసుకుంటే మనకి లేడీస్లో వచ్చేసి యాక్నే ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కాల్ప్లో వచ్చేసి డాండ్రఫ్ కంప్లైంట్స్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాగే ఇంపెటిగో అని మనకి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి, స్కాబీస్ వచ్చేసి మనకి జనరల్గా మైట్స్ ద్వారా మన ఇంట్లో పెట్ డాగ్స్ ద్వారా వచ్చేవి కూడా మనకి స్కిన్కి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లాంటి జనరల్గా స్కిన్ కంప్లైంట్స్లో ఏంటంటే మనకు దేని ద్వారా అయితే రూట్ కాజ్ ద్వారా హోమియోపతిలో మనకు చూసుకొని మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం బూస్టప్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్కిన్కి ఇన్ఫెక్షన్స్ అనేవి మెల్లగా తగ్గుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్వరూప గారు కాల్. స్వరూప గారు మేడం నమస్కారం అండి. నమస్తే స్వరూప గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం స్కిన్ అంతా ఎలర్జీ వస్తుంది. ఓకేమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అమ్మా, ఎలాంటి ఎలర్జీ అమ్మా, ఎప్పటి నుంచి ఉంది? ఒక 1 ఇయర్ అవుతుంది మేడం.
ఓకేనమ్మా. దేని ద్వారా వస్తుంది అంటే, ఏదైనా తీసుకుంటే వస్తుందా, ఏదైనా పదార్థం ద్వారానా, లేకపోతే ఏదైనా గాలికి ఆయిల్ ఫుడ్ గానీ, లెగ్స్, చికెన్ ఇట్లా ఎండకు బయటకు వెళ్తే మాత్రం ఇంకా విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తున్నాయి. కాళ్ళు చేతులు లాగడం బాగా ఎక్కువ ఉంది. ఓకేనమ్మా. ఓకేనమ్మా. ఇది ఏంటంటే, మీరు ఇట్లా ఫుడ్ ఏదైనా పర్టికులర్ ఐటమ్ తీసుకున్నప్పుడు వెంటనే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఇరిటేషన్ అనేది వెంటనే మనకు ఇమ్యూన్ సెల్స్ అనేవి చర్మం దగ్గర హిస్టమిన్స్ అవి రిలీజ్ చేసి వెంటనే దద్దులు లాగా, బొబ్బలు లాగా రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం అర్టికేరియా అంటాం అనమాట. ఇట్లాంటివి ఏంటంటే రాను రాను మెల్లగా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువగా సప్రెస్ అవడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు అస్తమా అట్లాంటి కంప్లైంట్స్ కూడా ఫ్యూచర్లో డెవలప్ అవ్వచ్చు. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి మీకు హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. దీని ద్వారా ఏంటంటే మీ ఇమ్యూన్ అనేది ఆ సెన్సిటివిటీని తగ్గించుకొని ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకుండా ఆ సెన్సిటివిటీని తగ్గించేటట్టు ఉంటాయన్నమాట. దీని ద్వారా ఎలాంటి సప్రెషన్స్ అలా ఏమీ ఉండకుండా ఉన్న ప్రాబ్లం అలాగే తగ్గిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఒకసారి మీరు డాక్టర్ని విజిట్ చేస్తే కంప్లీట్ లైఫ్ స్టైల్ చూసుకొని ఇది ఏ పర్టికులర్ అలర్జన్ ద్వారా ఇది మీకు డెవలప్ అవుతుందో చూసి మీకున్న వీక్నెస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా స్టడీ చేసి మెడిసిన్స్ ఇస్తారు. ఒకసారి విజిట్ చేయండి అమ్మా. ఈ గ్యాస్ట్రిక్, రెస్పిరేటరీ అండ్ స్కిన్ ఎలర్జీస్ అన్ని రిలేటెడ్ అంటారా? డెఫినెట్గా అండి, చాలా ఇంటర్లింక్ అనేది ఉంటుంది. చిన్నపిల్లల్లో ఎప్పుడైనా ఎవరికైనా క్రానిక్ సింపుల్గా అలర్జిక్ కంప్లైంట్గా స్టార్ట్ అవుతుంది, అలర్జిక్ రైనైటిస్గా స్టార్ట్ అవుతుంది. అది రాను రాను ఏంటంటే క్రానిక్ అవుతున్న కొద్దీ అది లోపల ఉన్న సైనస్ పొరల్లో బాగా ఫిల్అప్ అయిపోతుంది. సో ఇది మనకి క్రానిక్ సైనసైటిస్గా లీడ్ అవుతుంది అనమాట. అట్లాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్ ఇట్లాంటివి అనేవి మనకి ఎప్పుడైనా సప్రెస్ అయినప్పుడు కానీ, ఇమ్యూన్ కూడా బాగా డల్ అయినప్పుడు కానీ, ఎస్పెషలీ అస్థమాటిక్ కండిషన్స్ పిల్లల్లో, అస్థమా కండిషన్స్ అట్లా ఉన్నప్పుడు, అవి బాగా సప్రెస్ అయినప్పుడు మనకు జనరల్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేది స్కిన్ మీద జనరల్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా స్కిన్ కంప్లైంట్స్ కూడా మనకి ఏదైనా సప్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్కనెక్ట్గా మనకి ఏదైనా అలర్జిక్ తుమ్ములు బాగా రావడం కానీ, ముక్కు కారడం కానీ, లేకపోతే సడన్గా అస్థమాటిక్ కంప్లైంట్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంటర్లింక్ అనేది ఉంటుందండి. కొన్ని ఫుడ్ ఐటమ్స్కి, డ్రగ్స్కి, కొన్ని రకాల స్మెల్స్కి కానీ వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. అవి ఎట్లా గుర్తించాలి? కొంతమంది వాటిని గుర్తించలేక ఏదో సమస్యను పై పూతలు అంటే మెడిసిన్స్ వేసుకున్నప్పుడు కూడా డ్రగ్ ఎరప్షన్స్ వస్తాయి కదా, వాటిని ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనకు స్కిన్ మీద కనిపించే చర్మ సమస్య బట్టి, వాటి సింప్టమ్స్ని బట్టి ఇది ఎలాంటి లక్షణం అనేది తెలుసుకుంటామండి. ఇప్పుడు చికెన్ పాక్స్ అట్లా ఉంటుంది, మీజిల్స్ ఇట్లాంటివి ఉంటుంది, ఇది కూడా స్కిన్ ర్యాషెస్ అనమాట. కొన్ని ఏంటంటే మనకి చాలా డీప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి, నెక్ లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఇవి స్వోలెన్ అవ్వడం, హై ఫీవర్స్ రావడం అనేది, సడన్గా జనరల్గా వీక్నెస్ అనేది బాగా ఎగ్జాస్ట్ అయిపోవడం, ఒకసారిగా వీక్నెస్ డెవలప్ అవడం, హెడ్ ఏక్స్, హై ఫీవర్స్ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఇది మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇంకేదన్నా స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఎస్పెషలీ మనకు గోర్లు కనిపిస్తుంది అనమాట, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మన గోర్లలో కనిపించి నెయిల్ డిస్ట్రక్షన్ అనేది జరగడము, బాగా ఈ గోర్ చుట్టులు అనేవి రావడం కూడా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ క్యాండిడియాలో మాల్డ్ ఇన్ఫెక్షన్స్లో మనకి ఈ గోర్ చుట్టూ అనేది కనిపిస్తుంది. సో ఇవి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కింద చూస్తాం అనమాట. అట్లాగే స్కాబీస్ చూసుకున్నాం అనుకోండి, అది పెట్స్ నుంచి కానీ లేదా ఏదైనా స్కాబీస్ మైట్స్ ద్వారా కానీ చర్మంలో అవి ఉండిపోయి మెల్లమెల్లగా స్కిన్ ఇరప్షన్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే బాగా దురద ఉండడము, బాగా ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అనేది ఎక్కువగా కనిపించడం, సో ఇట్లా కూడా ఇవి ఎక్కువగా మనకి గ్రాయిన్స్లో, గజ్జల్లో కనిపించడము, సో ఇట్లా వీటి సింప్టమ్స్ బట్టి మనకి ఇది ఎలాంటి కారణం ద్వారా వచ్చిందనేది తెలుసుకుంటాం అనమాట. మనకు సోరియాసిస్ వచ్చేసి అది ఇన్ఫెక్షన్ కాదు, అది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. మన రెసిస్టెన్స్ టీ సెల్స్ అనేవి బాగా స్కిన్ ఇరిటేట్ చేయడం ద్వారా ఇది బాగా పొల్స్గా వస్తుంది అనమాట. సో మనం దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ మంది కూడా మనకి స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది, అలాగే డాండ్రఫ్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది డాండ్రఫా లేకపోతే ఇది సోరియాసిసా కన్ఫ్యూజ్ అవుతారు. సోరియాసిస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు మిగతా భాగంలో కనిపిస్తుంది, అలాగే తలలో కూడా కనిపిస్తుంది. తలలో ఏంటంటే మొత్తము తలలో కాకుండా కాస్త మన ఫోర్ హెడ్ మీదకి అలా కూడా పాకుతూ కనిపించడం జరుగుతుంది. అదే డాండ్రఫ్ అనుకోండి, మనకి తల అనేది వెంట్రుకలవి తల అనేది చాలా జిడ్డుగా ఉండడం ఉంటుంది, ఎక్కువగా పొట్టు రాలడం అనేది కనిపిస్తుంది. ఇది ఎక్కువగా తలలోనే అక్కడక్కడే రొటేట్ అవుతుంది తప్ప మనకి చర్మం మీద జనరల్గా ఎక్కువ కనిపించదు. సో అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాగమణి గారు కాల్. నాగమణి గారు నమస్తే. నాగమణి గారు మీకు వస్తున్న అడగండి. పాప గోల్డ్ అయిపోయిందండి,
ఓకేనండి. పిల్లల్లో జనరల్గా గోర్లు అనేవి మనకి చాలా వరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఉంటాయండి. సరైన వైటమిన్ సి ఎక్కువగా సప్లై లేకపోయినా కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీలో కూడా మన గోర్లలో గోర్లు డీజనరేట్ అవ్వడం అట్లా కనిపిస్తుంది, డ్రై అవ్వడం కనిపిస్తుంది, బ్రిటిల్ అవ్వడం కనిపిస్తుంది. కొందరు పిల్లల్లో థైరాయిడ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా గోర్లు బాగా బ్రిటిల్గా అయిపోవడం, అవి వెంటనే డీజనరేట్ అవ్వడం అనేది కనిపిస్తుంది. కొందరిలో ఏంటంటే గోర్లకి సరైన రక్త సరఫరా అందకపోవడం వల్ల కూడా అవి మెల్లగా డీజనరేట్ అవుతుంది. కొందరిలో పిల్లల్లో ఏంటంటే బాగా క్రానిక్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, మనకి స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివి బాగా క్రానిక్ అయిపోయి బాగా తగ్గకుండా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళలో కొన్ని కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్రిగర్ అవుతుంది. అట్లా వచ్చేది సోరియాసిస్. పిల్లల్లో కొందరిలో మనకి సోరియాటిక్ నెయిల్స్ కూడా సోరియాసిస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఎట్లాంటి టైప్ ఆఫ్ డిజన్ నెయిల్స్లో వచ్చిన ప్రాబ్లం ఎలాంటిది? ఇది సోరియాటికా, ఇంకొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఏదైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా, లేకపోతే ఇది న్యూట్రిషనల్ ప్రాబ్లమా, ఒకసారి కంప్లీట్గా డయాగ్నోస్ చేసుకోవాలన్నమాట. అట్లా మీ పాపకి తన లైఫ్ స్టైల్ చూసుకొని తగిన మందులు వాడితే ఈ గోర్లలో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. సోరియాసిస్, విటిలిగో సమస్యల లక్షణాలు ఎలాంటివి, వీటిల రకాలు కూడా ఉంటూ ఉంటాయో షార్ట్ బ్రేక్. హోమియోపతి డాక్టర్ రాజశ్రీ గారితో చర్మ సంబంధ సమస్యలు, వాటిలో రకాలు, మొండిగా ఉండే చర్మ సంబంధ సమస్యలైన సోరియాసిస్కి పరిష్కార మార్గాలు ఏంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. విటిలిగో సోరియాసిస్ తీసుకుంటే ఈ సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి కదండి, వీటిలో రకాలు కూడా ఉంటాయా, మరి ముఖ్యంగా సోరియాసిస్లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, సివియర్గా ఉండే ప్రాబ్లం ఏంటి? సోరియాసిస్ అండి ఎవరిలో అయినా కనిపించవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో ఎవరిలో అయినా కనిపించవచ్చు. కారణాలు అనేవి చాలా అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా స్కిన్ అనేది డ్రై అవ్వడం, ప్యాచెస్ ప్యాచెస్గా అయి ఉండొచ్చు, లేకపోతే హోల్ బాడీ హోల్ స్కిన్లో కూడా మనకి ఈ ప్యాచెస్ అనేవి కనిపించవచ్చు. ఎర్రగా దురదలు పట్టడం, బాగా క్రాక్స్ రావడం, కొందరిలో బ్లీడింగ్ ఉండడం, కొందరిలో చీంపొక్క లాంటివి అట్లాంటివి ఉండడం అనేది జరుగుతుంది సోరియాసిస్లో. ఇవి ఫోల్డ్స్లో రావచ్చు, చెవుల వెనకల ఫోల్డ్స్లో రావచ్చు, చర్మంపై ఎక్కడైనా రావచ్చు, తలలో కూడా రావచ్చు, గజ్జలో రావచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఇది వెంటనే ఇరిటేట్ అవడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ ఇరిటేషన్ వల్ల టీ సెల్స్ అనేవి ఎగ్జైట్ అయిపోయి చర్మ కణాలని ఇరిటేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ చర్మ కణాలు బాగా నార్మల్ కంటే కూడా ఎక్కువగా అబ్నార్మాలిటీగా ఎక్కువగా గ్రోత్ జరగడం అనేది ఉంటుంది. ఒక 15 రోజుల్లో మనకి నార్మల్గా ఉండాల్సింది చర్మం అనేది బాగా మందంగా పెరిగి పొట్టు పొట్టుగా పాత డెడ్ సెల్స్ అన్ని పొట్టు పొట్టుగా వచ్చేస్తుంటుంది. సో ఇట్లాంటి వాటిలో మనకు హోమియోపతిలో ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయంటే, ఈ ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా ఒత్తిడికి గురైందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసి ఆ టీ సెల్స్ ఏవైతే ఎగ్జర్ట్ అవుతుందో వాటిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే రాను రాను మెల్లగా ఈ సెల్స్ డివిజన్ అనేది స్టాప్ అయ్యి ఉన్న కంప్లైంట్స్ అనేవి తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక రెగ్యులర్గా కోర్స్ లాగా మందులు వాడుతూ ఉంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంట్రోల్కి వచ్చి సిమ్టమ్స్ అనేది కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. అట్లాగే విటిలిగో కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇరిటేషన్ కాకుండా ఈ పిగ్మెంట్ ఏదైతే మెలానిన్ పిగ్మెంట్ ఉంటుందో ఆ పిగ్మెంట్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ డిస్ట్రక్షన్ అనేది మనము కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడికేషన్తో మనము ఈ డిస్ట్రక్షన్ ఆపగలిగితే డెఫినెట్గా మళ్ళీ వితిన్ కొన్ని మంత్స్లో మనకి స్కిన్ డిపాజిట్ అనేది జరిగే అవకాశాలు అయితే చాలా వరకు హోమియోపతిలో ఉన్నాయన్నమాట. విటిలిగో అనే సమస్య మోర్ ఓవర్ ఎక్స్టర్నల్ ప్రాబ్లం, ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపించే. సోరియాసిస్ మాత్రం లోపల అవయవాల మీద ప్రభావం చూపించడం, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలు కూడా ఉంటుంటాయి కదా. అంటే సివియర్గా ఉన్నప్పుడు, క్రానిక్గా ఉన్నప్పుడే ఈ సమస్యలు తలెత్తుతాయా, ముందు ముందు కూడా ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుందా? చాలా వరకు అండి సోరియాసిస్లో మనకి డైరెక్ట్గా చర్మ సమస్యలే కనిపించాలని ఏమీ లేదు. మొదటిగా మనకు జాయింట్ పెయిన్స్ కూడా రావచ్చు అనమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్గా కూడా మనకి మొదటిగా స్టార్ట్ అవుతుంది. సడన్గా పెయిన్స్ స్టార్ట్ అవ్వడం, మెల్లమెల్లగా పెరగడం అనేది జరుగుతుంది. అలా అలా కూడా మెల్లగా చర్మం మీద కూడా దాని ఎఫెక్ట్ కనిపించి చర్మం మీద కూడా దాని లక్షణాలు అనేవి కనిపిస్తాయి. కొందరిలో ఏంటంటే బాగా మొదటగా చర్మ సమస్యలు అనేవి కనిపించవచ్చు. చర్మ సమస్యలు అవి ఇంకా కాంప్లికేట్ అవుతున్న కొద్దీ ఈ ఇమ్యూన్ సెల్స్ అనేది మన జాయింట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి తర్వాత కూడా కాంప్లికేటెడ్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవ్వచ్చు. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా బాగా కాంప్లికేట్ అవుతున్నప్పుడు మనకు చాలా రేర్ కండిషన్స్లో ఇది మనకు కార్డియాక్, ఎస్పెషలీ హార్ట్ కండిషన్స్ని కూడా వాటి కార్డియాక్ ప్రాబ్లమ్స్కి కూడా లీడ్ అవ్వచ్చు అనమాట. సో విటిలిగో వచ్చేసి ఏంటంటే ఇది కూడా మనకు ఈ డిస్ట్రక్షన్ అనేది పెరుగుతూ పెరుగుతూ బాగా కంప్లీట్ చర్మానికి ఎక్కువగా పాకడం అనేది జరుగుతుంది. విటిలిగో అనేది ఈ చర్మ సమస్య అనేది ఎక్కువగా మనకు సోషల్గా ప్రాబ్లం అవుతుంది, స్కిన్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా ఏంటంటే పర్సన్ సోషల్గా ఎక్కువగా కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఇట్లాంటి వాళ్ళకి మానసికమైన ఎక్కువ కంప్లైంట్స్ అనేవి మనకి ఇవి కనిపిస్తుంది. ఇది చూడడానికి ఇబ్బంది తప్ప ఎక్కువగా మనకి చర్మానికే ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది.
తలలో సోరియాసిస్ అంటే తల మధ్య భాగంలో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు సోరియాసిస్ కి చుండ్రుకి అంటే ఎవరికి వాళ్ళు గుర్తుపట్టేంత తేడాలు ఉంటాయి అంటారా? మనకు తలలో కనిపించే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. డైరెక్ట్గా కొందరికి హెయిర్ ఫాల్ ఉంటుంది, ప్యాచెస్ ప్యాచెస్గా హెయిర్ ఫాల్ ఉంటుంది, దాన్ని మనం అలోపెషియా ఏరియాటా అంటాము. అట్లాగే డాండ్రఫ్ ఉంటుంది, సోరియాసిస్ ఉంటుంది. తలలో కూడా మనకు విపరీతమైన కొన్ని ఎగ్జిమాస్, డర్మటైటిస్ కంప్లైంట్స్ కనిపించవచ్చు. సో ఇట్లాంటి మనం డెఫినెట్గా డయాగ్నోస్ క్లారిటీగా డయాగ్నోస్ చేసుకొని దాన్ని బట్టి మనకు హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ సోరియాసిస్లో వచ్చేసి ఏంటంటే మనకు అది ప్యాచెస్ ప్యాచెస్గా డెవలప్ అవ్వచ్చు, లేకపోతే కంప్లీట్గా స్కాల్ప్ అంతా కూడా డెవలప్ అవ్వచ్చు. ఈ సోరియాసిస్ ఏంటంటే అక్కడ డెవలప్ అయ్యి కూడా పాకుతూ మనకి చర్మం మీద కూడా ఎక్స్టెండ్ అవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా సోరియాసిస్ బ్యాక్ ఆఫ్ నెక్, ఎస్పెషల్లీ నెక్ రీజన్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది పాకడం ఫోర్ హెడ్ మీద కూడా ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. డాండ్రఫ్ వచ్చేసి ఏంటంటే మనకు ఇది వితిన్ చాలా షార్ట్ టైంలో డెవలప్ అవడం, పొలుసులుగానే స్కేలీగా రావడము, అట్లాగే బాగా దురదలు ఎక్కువ ఉండడము, మనకు అట్లాగే ఈ చర్మం స్కాల్ప్ అనేది బాగా జిడ్డుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు బైక్ పెద్దగా స్ప్రెడ్ అవ్వకపోయినా కూడా మామూలుగా ఫేస్ మీద యాక్నీ అట్లాంటివి కనిపించడము, బ్యాక్ సైడ్ యాక్నీ ఎక్కువగా పింపుల్స్ అట్లాంటివి కనిపించడం అనేది మనకు డాండ్రఫ్ లో కనిపిస్తుంది. కొంతవరకు డాండ్రఫ్ కి పింపుల్స్ కూడా సంబంధం ఉంటుంది. డెఫినెట్లీ అండి, అది అంటే కొంచెం స్కిన్ ని ఇరిటేట్ చేస్తుంది అన్నమాట. సోరియాసిస్ కి తీసుకునే ఆహారానికి ఎంతవరకు రిలేషన్ ఉంటుంది? కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే సోరియాసిస్ చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కరెక్టేనా? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇది స్కిన్ ఎక్స్ప్రెషన్, స్కిన్లో జరుగుతున్న ఇన్ఫ్లమేటరీ యాక్షన్ కాబట్టి కొన్ని పదార్థాల వల్ల కూడా ఈ స్కిన్ ఇరిటేషన్ అనేది జరగవచ్చు. ఆల్రెడీ ఇది డిస్టర్బ్ అయిన స్కిన్ కాబట్టి కొన్ని పదార్థాలు ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎక్కువగా ఎఫెక్ట్ సోరియాసిస్ మీద ఉంటుంది. స్మోకింగ్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు సోరియాసిస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది అన్నమాట. ఈ కార్సినోజెనిక్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న బ్లడ్ వెసల్స్ని ఎక్కువగా యాసిడ్ డైలేట్ చేసి ఉన్న సోరియాటిక్ ప్యాచెస్ ని ఎక్కువగా కందినట్టు జరిగి ఇంకా స్ప్రెడ్ అవడం అనేది పెరిగి ఎక్కువగా మనకి దురదలు క్రాక్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి పెరుగుతుంది అన్నమాట. అట్లాగే కొన్ని సీ ఫుడ్స్ కానీ ఎక్కువగా సాల్ట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ మనకి సీ ఫుడ్స్ ఎక్కువగా, అట్లాగే కొన్ని దుంపలు అట్లాంటివి కూడా కొన్ని కొందరు బ్రింజాల్ అంటారు. సో కొన్ని అలర్జన్స్ అనేవి ఉంటుంది. ఒక్కొక్కసారి సోరియాసిస్ లో ఉన్న వాళ్ళు ఇది అందరికీ వర్తించదు, కొందరిలో ఏంటంటే వాళ్ళకి సెన్సిటివిటీని బట్టి ఈ పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇరిటేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మందులు పడితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హోమియో ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కాల్ తీసి కంటిన్యూ చేద్దాం అండి. అనిత గారు, నమస్తే. అనిత గారు చెప్పండి. మా పాపకి కొంచెం తలలో పొట్టు లాగలేసిందండి. ఓకే మేడం. 14 సంవత్సరాలు పాపకి. అది చూపిస్తే సోరియాసిస్ అని చెప్పారు. గుంటూరు హోమియో పేరులో మందులు ఇస్తున్నాను, అది తగ్గుతుంది వస్తుందండి? దానికి ఇంకా శాశ్వత పరిష్కారం ఏముండదా అండి? తగ్గుతూ వస్తుంటుందంటేనమ్మా ఇది పూర్తిగా కంప్లీట్గా వెళ్ళిపోలేదు అనమాట. అంటే ఆ టెండెన్సీ అనేది ఇంకా మీకు ఆ రూట్ కాజ్ అనేది అలాగే ఉంది కాబట్టి కాస్త రిలాప్స్ అయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతుందంటే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలమ్మా. అయితే కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఫస్ట్లో వచ్చినంత తీవ్రత సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ ఎక్కువగా కనిపించదు, అలా మెల్లమెల్లగా తగ్గుతూ కూడా వస్తుంది. మీరు మెడిసిన్ అనేది ఆపకుండా రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఈ రిపీటెడ్ అటాక్స్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. కాకపోతే కొన్ని కండిషన్స్లో ఏంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకు వెంటనే రిలీఫ్ రావడానికి కూడా మందులు ఉంటాయి. ఆ మందులు వాడినప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు సింప్టమ్స్ తగ్గినట్టుగా ఉంటుంది. కాకపోతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేవి వాడినప్పుడు ఏంటంటే ఈ రూట్ కాజ్ నుంచి మెల్లగా డిజీస్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రిపీటింగ్ అటాక్స్ రావడం అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. కాబట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో వెళ్ళగలిగితే మీకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏంటంటే కంప్లీట్ గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో రిపీటెడ్ గా రాకుండా మీకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయమ్మా. ఒకసారి దగ్గర హాస్పిటల్ లో విజిట్ చేయండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ సమస్యలకి సోరియాసిస్ కి ఇనిషియల్ స్టేజెస్ లోనే హోమియో ట్రీట్మెంట్ పనిచేస్తుందా, లేటర్ స్టేజెస్ లో కూడా తీసుకోవచ్చా? సోరియాటిక్ ఆర్థరైటిస్ డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ రాజశ్రీ గారితో సోరియాసిస్ సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. సోరియాసిస్ ఈ సమస్య చాలా క్రానిక్, చాలా సివియర్ గా ఉంటుంది. అయితే ఇనిషియల్ స్టేజెస్ లో ఒక ప్యాచ్ లాగా గమనించినప్పుడే హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా ఆపగలరా?
డెఫినెట్గా అండి, మనకి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇంకా చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, దాన్ని రిపీటెడ్గా రాకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. క్రానిక్ ట్రీట్మెంట్లో కూడా ఏంటంటే ఎక్కువ కాలం 15 ఏళ్ళు 20 ఏళ్ళు సఫర్ అయిన వాళ్ళు కూడా మనకి ఏంటంటే ఇమీడియట్గా ఫస్ట్ రిలీఫ్ ఇవ్వడానికి అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇది చాలా డీప్ సిట్టెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా కోర్స్ వాడుకుంటే కూడా క్రానిక్ కేసెస్లో చాలా వరకు సింప్టమ్స్ని తగ్గించవచ్చు. అంటే అప్పటికే చాలా రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, పైపూతగా మందులు వాడుతూ ఉంటారు, లోకల్ ఆయింట్మెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, మరి అవి కూడా కంటిన్యూ చేస్తూ హోమియో వాడమంటారా? జనరల్గా హోమియోపతులు అండి మనకి ఆయింట్మెంట్స్ కానీ అట్లాంటి అప్లికేషన్స్ కానీ ఎక్కువగా సజెస్టబుల్ చేయము. ఎందుకంటే మనకి ఇది ఇంటర్నల్ ఎక్స్ప్రెషన్, ఇది లోపల జరుగుతున్న ఒక ఇరిటేషన్ కాబట్టి ఈ ఇమ్యూన్ సెల్స్ని మనం కంట్రోల్ చేయడానికి ఎక్కువగా ఇంటర్నల్ మెడికేషన్స్తోనే మనం దీన్ని ఎక్కువకి తగ్గించవచ్చు. అయితే కొందరిలో ఏంటంటే బాగా దురదలు మంటలు అట్లాంటివి ఉంటాయి, బాగా క్రాక్స్ అట్లాంటివి వస్తుంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా లోషన్స్ కానీ అప్లికేషన్స్కి వెళ్లకుండా సింపుల్గా ఆయిల్స్ కానీ లేదా పెట్రోలియం వ్యాసిలిన్ అట్లాంటివి కానీ వాటిని ఒక ఎక్కువగా అగ్రివేట్ అవ్వకుండా కాస్త రిలీఫ్గా మనం సజెస్ట్ చేస్తాము. దాదాపు మ్యాక్సిమం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్తో మీకు ఇంటర్నల్గానే చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి అప్లికేషన్స్ పెడుతున్నప్పుడు ఏంటంటే మనకి రిలీఫ్తో పాటు ఒక్కొక్కసారి ఈ సింటమ్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వడం సప్రెస్ అవుతుంది. సప్రెస్ అవుతున్నప్పుడు మనకి ఈ ఇదే ఎక్స్ప్రెషన్ ఇంకొక చోటు మనకు కనిపించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే కొత్తగా మళ్ళీ స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాదాపు మనకు హోమియోపతిలో ఇంటర్నల్ మెడికేషన్తోనే దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. సమ్మర్లో అంటే ఏమన్నా మాయిశ్చరైజర్స్ అట్లాంటివి వాడమంటే కొద్దిగా ఇబ్బంది, మరి హ్యూమిడ్ వెదర్స్లో అయితే మరి ప్రాబ్లము, అలాంటప్పుడు ఏమి అప్లై చేయకుండా ఉండడం బెటర్ అంటారు? జనరల్గా అంటే మనకు పేషెంట్ ఇబ్బంది పడుతున్నారు అంటే మనం సజెస్టబుల్ చేస్తామండి, రిలీఫ్ కోసం అయితే సజెస్టబుల్ చేస్తాం. ఎండాకాలంలో ఏంటంటే మనకు దాదాపు మనకు స్వెట్ గ్లాండ్స్ అవన్నీ సెక్రెట్ అవుతుంది, స్కిన్ డ్రైనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సింటమ్స్ అనేది కూడా రిలాప్స్ అవుతుంది. కాకపోతే ఇంటర్నల్ మెడికేషన్ అనేది రెగ్యులర్గా వాడుతుంటే ఇంటర్నల్గా నుంచి ఆ చేంజెస్ వచ్చేసి పూర్తిగా తగ్గడానికి అవకాశాలు అనేది ఉంటుంది. కొందరికి ఏంటంటే సమ్మర్లో మనకి సింటమ్స్ అగ్రవేట్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకు అప్లికేషన్స్ సింపుల్ ఆయిల్స్ అట్లాంటివి మనం సజెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా హోమియో ట్రీట్మెంట్తో పాటు లేకపోతే వాళ్ళ సోరియాసిస్ టైప్ని బట్టి ఫిష్ ఇలాంటి కొన్ని లేకపోతే వంకాయ కానీ గోంగూర కానీ అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుందా? అన్ని కేసెస్లో ఇది వర్తించదండి. ఇది జనరల్గా ఎవరి సెన్సిటివిటీ, ఇది పర్సన్ సెన్సిటివిటీ బట్టి ఉంటుంది. వాళ్ళు ఇంతకుముందు ఇలాంటివి తిన్నప్పుడు ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి అని అంటే సోరియాసిస్ డెవలప్ అయినప్పుడు కూడా ఇలాంటివి ఒక్కొక్కసారి పెద్దగా అంటే అగ్రవేట్ చేయొచ్చు, ఉన్న కంప్లైంట్స్ని అగ్రవేట్ చేయొచ్చు. దాదాపు ఏంటంటే మనకు మెడిసిన్ ప్రకారం హోమియోపతులు ఏంటంటే ఎలాంటి డైట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవండి. మాక్సిమం ఏంటంటే వాళ్ళ సెన్సిటివిటీని బట్టి వాళ్ళకు తగిన ఫుడ్ ఐటమ్స్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తాం అన్నమాట. సో కంప్లీట్గా అందుకే కేస్ స్టడీ అనేది మనకు వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ పడతాయి, ఎలాంటి ఫుడ్ పడదు ఇలాంటివన్నీ ముందే రికగ్నైజ్ చేసుకుని దాన్ని బట్టి మనకు వాళ్ళకి ప్రాపర్ లైఫ్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ చెప్పేసి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒక్కోసారి ఆర్థరైటిస్ ముందు వచ్చి తర్వాత సోరియాసిస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నారు కదండి, అలా గుర్తించి చర్మం మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా ఏమన్నా కాపాడుకోగలమా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఏంటంటే మనకు ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇది సోరియాటిక్ ఆర్థరైటిసా లేకపోతే ఇది మిగతా ఆర్థరైటిస్ కూడా ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్, చాలా రకాలమైన పెయిన్స్ ఉంటాయి. అయితే ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఇది ఎక్స్టర్నల్గా మనకు సింప్టమ్స్ చర్మ సమస్యలు కనిపించినప్పుడు మనం దీన్ని గుర్తిస్తాం అనమాట. అయితే మనకు చాలా వరకు ఈ సింప్టమ్స్లో మనం పెయిన్స్ మనకు సింప్టమ్స్ ఈ చర్మ సమస్యలు ఏమీ కనిపించలేదు. సో ఇంటర్నల్గానే మనకు ఆర్థరైటిస్ జనరల్గానే ఆర్థరైటిస్ లక్షణాలు బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ దాని ద్వారా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్గా ఇస్తూ ఆ పెయిన్స్ అనేవి మనం తగ్గించడం అనేది జరుగుతుంది. సో దట్ మనకి ఎక్కువగా చర్మ సమస్యలు డెవలప్ అవ్వకుండా మనం దాన్ని అక్కడే కంట్రోల్ చేసే అవకాశాలు చాలా వరకు హోమియోపతిలో ఉంటాయండి. హోమియో మెడిసిన్స్ పడకపోవడం, సమస్య మరింత తీవ్రమవడం ఇలా ఎవరిలో అయినా జరగచ్చా? చాలా వరకు ఏంటంటే ఇది ఒక అపోహ అండి, హోమియోపతిలో ఏంటి ఇట్లా ఇది వేడి చేస్తుంది లేకపోతే సింటమ్స్ అనేవి పెరిగి తగ్గుతుంది అని చాలా వరకు అనుకుంటారు. అట్లా ఏమీ ఉండదండి. కొందరిలో ఏంటంటే ఎక్కువ కాలం బాగా సమస్యల్ని బాగా దీర్ఘకాలంగా బాధపడ్డారు కాబట్టి వేరే మందులు అలా వాడారు కాబట్టి అది బాగా డీప్ సిట్టెడ్ అయిపోయి క్రానిక్గా ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే హోమియోపతి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎన్నో మందులకి అలవాటు పడిపోయి ఉంటారు అనమాట. హోమియోపతి వాడుతున్నప్పుడు వెంటనే అలాంటి మందులు మేము వెంటనే ఆపకుండా అవి కంటిన్యూ చేస్తూనే మెల్లమెల్లగా మన డోసెస్ని పెంచుతూ అవి కూడా తగ్గి మన డోసెస్ లో కంటిన్యూ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనము తద్వారా క్రానిక్ యూసేజ్ లో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా హోమియోపతిక్ మందు సైమల్టేనియస్ గా దాన్ని కూడా కవర్ చేస్తూ ఉన్న సింప్టమ్స్ ని తగ్గిస్తూ మనకు కంట్రోల్ తీసుకొచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయన్నమాట. ఓకేనండి డాక్టర్ రాజేశ్వరి గారు, చర్మ సంబంధ సమస్యలు ఎలా ఉంటాయి, ఒకదానికి ఒకటి ఎంతవరకు రిలేటెడ్గా ఉంటుంటాయి, చుండ్రుకి సోరియాసిస్కి ఎలాంటి తేడాలుంటాయి, సోరియాసిస్లో రకాలు, ఆ లక్షణాలు, పరిష్కార మార్గాలు, హోమియో గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇలా థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే.